Praise the Lord. Hallelujah. 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 Tandri Vandanam. Tandri Stotram. Tandri Meke Suti Stotram Kalgunugaka. Yesu Prabhuva Vandanam. Yesu Prabhuva Stotram. Yesu Prabhuva Meke Suti Stotram Kalgunugaka. Parishudatma Deva Vandanam. Parishudatma Deva Stotram. Triek Deva Vandanam. Triek Deva Stotram. త్రియేక దేవా త్రిమికే స్తుతి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తుండగా నాయన తండ్రి, నా సొంత జ్ఞానంతో కాకుండా నీ యొక్క ఆత్మశక్తితో బోధించినట్టయితే కనీసం ఒక హృదయమన కదిలించబడుతుంది. కనుక చెప్పబడే వాక్యము ఫలప్రదముగా జరిగించటకు సహాయం చేయమని ఈ ప్రాంగణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోమని, ఏ సాతానుకు తావు లేకుండా సహాయం చేయమని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. యెషయా గ్రంథము 58వ అధ్యాయం గురించి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం ఈ దినం ఎందుకు చెప్తున్నాము అంటే, మనం లెంట్ సీజన్ తపస్సు కాలంలో ఉన్నాం. ఈ 40 దినాలు సంవత్సరంలో మనకు దేవుడిచ్చిన ఒక అవకాశం. ఆ అవకాశం గురించి యెషయా భక్తుని ద్వారా దేవుడు ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏంటంట, కపట భక్తులకు ఉపవాసమును దేవుడు గద్దించుట. రెండవదిగా ఈ యొక్క 58వ అధ్యాయంలో యెషయా గ్రంథము దేవుని యందు భయభక్తులు గల వారిని విశ్రాంతి దినమును ఆచరించు వారికి వాగ్దానం చేయుట. ఈ యొక్క అధ్యాయాన్ని రాసింది యెషయా గ్రంథము ఆమోజు కుమారుడైన యెషయా. ఈ యొక్క గ్రంథం యొక్క ఇదేంటంటే, యూదాను దేవుని యూదాజనాన్ని దేవుని వైపు త్రిప్పటానికి. కాలం క్రీస్తుపూర్వం 740-680. ఈ యొక్క గ్రంథంలో ఏం తెలియచేస్తుందంటే, క్రీస్తు జననము గురించి తెలియచేస్తూ ఉంది, క్రీస్తు కుటుంబము గురించి తెలియచేస్తూ ఉంది. క్రీస్తు జనము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో తెలియచేస్తూ ఉంది. క్రీస్తు కుటుంబము యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో తెలియచేస్తుంది. ఆయన యొక్క అభిషేకము గురించి 11:2, మరణము గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో తెలియచేస్తుంది. పునరుద్ధానము గురించి చూడండి, క్రీస్తుకు పూర్వమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలియచేయబడింది. ప్రైజ్ ద లార్డ్. 700 సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం. ఇది మనం ధ్యానించబోయే ఇది యెషయా గ్రంథము పాత నిబంధన గ్రంథంలో 23వ గ్రంథం. దీంట్లో అధ్యాయాలు 66 ఉంటాయి. ఆజ్ఞలు 308, వచనాలు 1292, నెరవేరినవి 395, నెరవేరనివి 634, హెచ్చరికలు 1313, నెరవేరిన హెచ్చరికలు 449, ప్రశ్నలు 190, వాగ్దానములు 120. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ధ్యానాంశంలో మనం ఏం తెలియజేసుకోవాలంటే, ఇప్పుడు ఈ దినాలలో చాలామంది ఉపవాసాలు ఉంటాం. దేవుని దగ్గరకు వచ్చి ఈ 40 దినాలు ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. ఆ ప్రార్థనల గురించి దేవుడు 2 రకాలుగా హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఏంటంటే, ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగినట్లు నటిస్తూ దేవుని దగ్గరికి రాలేక దేవుని యొక్క ఆచారములను ఆచరించలేక సాతానుక బంధాస్థాలలో ఇరుక్కుపోయిన వారి గురించి తెలియజేస్తున్నాడు. ఆయన ఏం చెయ్యాలి? మరి ఈ 40 దినాల్లో చాలామంది ఉపవాసం ఉంటుంటారు. ఈ ఉపవాసాన్ని ఏ విధముగా చెయ్యాలి అనే దాని గురించి యెషయా ప్రవక్త ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, తాళక బూరబూదినట్టు ఎలిగెద్ది బిగ్గరగా కేకలు వేయుము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. ప్రైజ్ ద లార్డ్.
హాలెలూయా హాలెలూయా. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. ప్రేయిద్దురా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ లెంట్ సీజన్లో, ఈ తపస్సు కాలంలో దేవుని యందు, దేవుని దగ్గరికి నీవు చేరాలి, దేవునితో మమేకం అవ్వాలి, ఆయనతో మాట్లాడాలి అంటే ఆయన ఏం చెప్తున్నాడు? యాకోబు వంశస్థులకు వారి పాపములను తెలియచేయము. ప్రేయిద్దురాడు హాలెలూయా. మరి ఈ దినాల్లో నీవు నేను ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఒక దైవజనుడు మనకు చెప్పినట్లయితే వారి యొక్క మాటలు మనం వింటూ ఉన్నామా? వారు చెప్పిన మాటల ప్రకారం మనం ఆచరించడానికి ప్రయత్నిస్తామా? లేక వారిని ఎదిరించి పంపివేస్తామా? మనలోని పాపం చూడండి, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు. నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరుచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవని వారు అడుగురుదురు. దేవుడు తమకు ప్రత్యక్షము కావాలనే ఇచ్చయించరు. ఏంటంట, దేవుడు ప్రత్యక్షం కావాలంట, వాళ్ళు దేవుడు చూడాలంట వాళ్ళని. ఎందుకు? వారు చేసే పనులు సక్రమంగా లేకపోయినప్పుడు దేవుడు నేను వారి దగ్గరికి వెళ్ళను అని హెచ్చరిస్తున్నాను. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ప్రేయిద్దలా చూడండి, అంత గట్టిగా అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మేము ఉపవాసం ఉండగా మమ్మల్ని ఎందుకు, యూదులు ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నది, వాళ్ళు ఏమడుగుతున్నారు? మేము నీ అందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళం, మేము ఉపవాసం ఉంటే నువ్వు మమ్మల్ని ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవు ఎందుకు లక్ష్య పెట్టవు? చూడండి ఎలా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏంటంట, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ప్రేయుదలా హాలెలూయా. ఏంటంట, ఉపవాసం చేస్తా, వ్యాపారాలు చేస్తా. నీ గదిలో కూర్చొని ఒక్కడవే ప్రార్థన చేయమని సెలవిస్తూ ఉండగా నీవు చేస్తున్నావా? ఈ లోకమైన పరమైన వ్యాపారములు, ఉద్యోగాలు చేస్తూ ఉపవాసాలు చేయటం ఏది వ్యర్థం? చూడండి, మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైనవి చేయించుదురు. ప్రేయుదలా హాలెలూయా. ఏంటంట, నీ ఉపవాసం ఉంటూ, నీ దేవుని దగ్గరికి ప్రార్థనలో ఉంటూ ఏం చేస్తున్నావంట, నీ దగ్గర ఉన్న వారిని కఠినంగా ప్రవర్తిస్తూ ఎక్కువ పని చేస్తూ ఉన్నామంట. దానికి అప్పుడు ఆ ఉపవాసానికి విలువ లేకుండా పోతుంది. చూడండి, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందరు. ప్రేయుదలా హాలెలూయా. ఏమన్నాడు చూడండి, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందరు. ఏంటి, నీవు చేసే ఉపవాసం ఏంటి, నేను చేసే ఉపవాసం ఏంటి? ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఇతరులతో పోట్లాడటం, ఇతరులపై తిరుగుబాటు చేయటం, అక్రమంగా నడవటం, ఇవన్నీ చేస్తూ ఉపవాసం చేస్తున్నాం. ప్రేయిద్దలా హాలెలూయా హాలెలూయా. చూడండి దేవుడే ఉంటాడు, మీ కంటదని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ప్రయిద్దరాడు దేవుడి విధంగా సెలవిస్తున్నాడు. మీరు పనికిరాని ఉపవాసములు చేసినట్లయితే, తెల్లగుడ్లు వేసుకున్నాం, మెడలో దండ వేసుకున్నాం, ఉపవాసం చేస్తాం, పక్కవాడితో సరిగా మాట్లాడటం చేత కాదు, ప్రక్కవాడిని పలకరించడం చేత కాదు, ప్రక్కవాడు అపదలో ఉన్నప్పుడు వాడిని నీ దగ్గరకు చేర్చుకోవటం చేత, దేవుడు అదే సెలవిస్తున్నాడు. మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అటిదేనా? ఒకడు జమ్మువలే తల ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? చూడండి ప్రైజ్ ది లార్డ్ దేవుడే ఉన్నాడు, మన ఉపవాసమని
ఈ 45 దినాలు దేవుని సన్నిధిలో కూర్చుందామని అన్ని రకాల పనులు చేస్తూ తెల్ల గుడ్డలు వేసుకొని దండ వేసుకున్నంత మాత్రాన నీవు దేవునికి ఇష్టకారము కాదు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పనిని నీ పేదవారిని చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింకకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ప్రైదలాడు ఏంటన్నాడు దేవుడు, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు ఎవరైనా పేదవాడు కనిపించినట్లయితే వానికి ఆహారం పెట్టు, బట్టలు లేకున్నా బట్టలు ఇవ్వు, వాడు రోడ్డు మీద ఉండే తీసుకొని వచ్చి నీ ఇంటిలో చేర్చుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు. చూడండి, ఈ దినాలలో ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వారి కుటుంబం వారు ఏం చేస్తారో ప్రకృతులకు వెళ్ళిపోతున్నారు. ఈ దినాల్లో వాడు బాధల్లో ఉన్నాడు, నన్ను డబ్బులు అడుగుతాడేమో, నన్ను ఏదైనా ఇవ్వమని అంటాడేమో అని చెప్పి వాడిని చూసి ప్రక్క నుంచి వెళ్ళిపోతున్నాం. ప్రయుద్ధలా, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఏంటంట, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలని ఇంత చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదియే నాకు ఇష్టమైన ఉపవాసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వింటున్నావా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినాల్లో నేను ఉపవాసం ఉంటున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నానంటే దేవుని దగ్గర నుంచి శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటావు. అర్థమైందా? నీవు నీ కుటుంబము శాపానికి గురి కాకుండా ఉండాలంటే నీవు చేసే ఉపవాస ప్రార్థనలు ఫలించాలి అంటే అని ఏం చెప్తున్నాడు, ఈ 3 పాయింట్లు చెప్తున్నాడు. ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టుడు, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, గృహము లేని వారికి నీ ఇంటిని చేర్చుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించుకో, ఈ శ్రమల దినాలలో లెంటీ డేస్లో నీవు ఏం చేస్తున్నావు, ఎవరి కోసం ఏం చేస్తున్నావు, మంచి పనులు చేస్తున్నావు. ఊరికినే ఏసు వేసుకొని రోడ్ల అంబడ తిరగటం కాదు, నీ స్నేహితుడిని ఆదరించు, నీ స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు ప్రేమతో పలకరించు, నీ స్నేహితుని దగ్గరికి జాగ్రత్తగా ఉండు. వారిని చూడండి ఏమంటున్నాడు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇయ్యుడు. ఇస్తున్నావా? దేవుడు ఏం చెప్పు, నీకున్న దాంట్లో ఆ దినాలలో శిష్యులను పంపించేటప్పుడు ఏం చెప్పాడు, ఒక్క వస్త్రముతో మీరు వేసుకున్న వస్త్రముతో వెళ్ళి నా యొక్క వాక్యాన్ని బోధించండి దేవుడు చెప్పి ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేగువ చుక్క వలే ఉదయించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే వేగువ చుక్క వలే ఉదయిస్తావు, నీ కుటుంబంలో శాంతి సమాధానం, ఆయురారోగ్యములు, శాంతి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే నీ కుటుంబంలో శాంతి ఉంటుందో ఆ కుటుంబం దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నట్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఏంటంటే నీవు అనారోగ్యంతో ఉన్నట్లయితే దేవుని యొక్క పనిని నీవు చేసినట్లయితే అని ఏమంటున్నాడు, నీకు త్వరగా అనారోగ్యం వస్తుంది, ప్రతి మానవుడికి వచ్చినా కానీ వెంటనే తొలగిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. నీ నీతి నీ ముందర నడుచును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. ప్రైజ్ ద లార్డ్. ఏంటంటే యెహోవా యొక్క సైన్యం కావలి కాసే. యెహోవా సైన్యం అంటే ఎవరు? దేవదూతులు, కెరూబులు, సిరాపులు నీ వెనకాల కాపలా కాస్తూ ఉంటారు. నీకేదైనా అవసరం వచ్చినప్పుడు వారిని
నీకు తోడు రామని దేవుణ్ణి అడుగు. అయా నాకు దేవదూతలను కావాలి, మిఖాయిల్ దూతలారా, గాబ్రియల్ దూత నాకు సహాయముగా ఉండు. మిఖాయిలు గాబ్రియల్ ఇద్దరు ఒకరే, ఒక్కొక్కరిగా ఉంటారు. మిఖాయిల్ ఒక దూత మెయిన్, ఇది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఏంజల్స్. ప్రియ సహోదరి సహోదరుడు, వారి సహాయం కోరండి. నీవు పాపంలో పడకుండా ఉండాలంటే, నీవు దేవుని సన్నిధిలో ముందుకు నడవాలి అని అనుకుంటే ఏం చేయాలి? ఆయన సహాయం మనకు కావాలి. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరం ఇచ్చిన ఎప్పుడు నీవు నీతి నిజాయితీగా ఉండి ఆయన చెప్పినట్లు పనిచేసినట్లయితే, చూడండి, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను, ఇతరులను బాధించుటయు, వ్రేలి పొట్టి చూపే తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడేతయు నీవు మాని ఆశించిన దానిని ప్రేజలాడు, ఆకలిగొన్న వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ప్రేజలాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే చీకటిలో నీవు నడిచినట్లు నీ ముందు వెలుగు నడుస్తుంది అంటే ఏంటి? దేవుని యొక్క వాక్కు నీ ముందు నడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రేజలాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ఏంటి క్షమకాలము? ఎప్పుడైతే ఇది వచ్చిందంటే మనకి, నీవు నీరు కట్టిన తోట వలెను, అంటే పుష్కలంగా ఉంటావు. ఇప్పుడు ఎప్పుడైతే పచ్చని చెట్టుకు నీళ్లు తగిలినట్లయితే పచ్చగా ఇప్పుడు కాయలు కాస్తూ అన్నిటికీ ఫలపరంగా ఉంటుంది. అదేవిధముగా నీవు నేను ఆయన సన్నిధిలో ఉండి ఆయన చెప్పిన ప్రకారం మనం చేసినట్లయితే, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుగుచున్ను నీటి ఊట వలన ఉండదు. ప్రయత్నలా, ఆలోచిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరు? ఈ లెంటి సీజన్లో మనం ఉన్నాం. మనం దేవుని చెప్పిన ప్రకారం మనం చేసినట్లయితే, అటు ఇటు కాకుండా, అటు సగం ఇటు సగం కాకుండా ఉండి దేవుని తట్టు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఇవన్నీ మనకు పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందకు పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరుగుబడిన దానిని బాగు చేయువాడమని ఉద్దేశ్యములు నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనని నీకు పేరు పెట్టెను. ప్రేదలా, హల్లెలూయా, హల్లెలూయా అని ఏం చెప్తున్నాడు వినండి. నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్టమైనయు, ఘనమైనది అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవించదవు. యెహోవా తెలివి ఇచ్చిన వాక్కు ఇదే, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఏంటంటే చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచిద్దాం. మన పాపములు ఆయనకి మనకు అడ్డు వస్తున్నాయి అంట. ఈ యొక్క లెంట్ సీజన్లో, ఈ యొక్క తపస్సు కాలంలో అవన్నీ విడిచిపెట్టి ఆయనతో సంబంధం కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. నూతన నిబంధన కూడా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధముగా సెలవిస్తున్నాడు? మత్తయి సువార్త 25:35 చదివినట్లయితే, మనం నేను ఆకలి గొంటిని,
మీరు నాకు భోజనము పెట్టితిరి. ఎవరన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధముగా అంటున్నారు, నేను ఆకలి గుంటిని, మీరు నాకు ఆహారము పెట్టితిరి. దప్పిక గుంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చిరి. చెరసాలలో ఉంటిని, నా యద్దకు వచ్చిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, నీవు ఆకలి కొనినప్పుడు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు బత్తి కొన్ని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ప్రైజ్లాడు. ప్రజలు ఈ విధంగా అంటున్నారు, అయ్యా నువ్వు ఆకలి ఎప్పుడు కొన్నావు, నీవు ఎప్పుడు దాహం అయ్యావు, మేము నీకు ఎప్పుడు ఇచ్చాం, ఎప్పుడు పరదేశయుండుట చూచి నిన్ను చేర్చుకుంటుంది, దిగంబరినయుండుట చూచి నీకు బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువయుండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగేదారు. ప్రైద్దలాడు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరి సహోదరులో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసినట్లే. ప్రైద్దలాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరు, ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ఈ లోక ప్రజలకు, ఈ లోకంలో పేదలకు మనము సహాయం చేసినట్లయితే ఎవరికి చేసినట్లు, దేవునికి చేసినట్లు అవుతుందని నూతన నిబంధనలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరు చూడండి, ప్రియ సహోదరుని సహోదరుని, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండిన వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. చూడండి, ఎప్పుడైనా ఆలోచించారా మీరు, ప్రకటన గ్రంథం 20:15 ఈ విధముగా సెలవిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఏళ్ళ వారు అగ్నిగుండంలో పడద్రోయబడుదురు. ప్రైజ్ ద లార్డ్. ఈ లెంటీ సీజన్లోనైనా ఆ జీవగ్రంథములో నా పేరు లిఖింపబడేటట్టు చేయాలని చెప్పి ఆ దేవాది దేవుని దగ్గరికి వద్దాం. లేకపోతే ఏంటంట, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడు, మనకు ఒక జీవగ్రంథం ఉంది, దానిలో మన పేర్లు వ్రాయబడుతూ ఉంటాయి. ఆ పేర్ల గురించి ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నారా? ఎవరు చెప్పలేదనుకుంటున్నారా? ఎవరు చెప్పలేని పక్షంలో ఇప్పుడైనా వినండి, దేవుని దగ్గరికి వెళదాం ఈ యొక్క శ్రమల దినాల్లో. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఏం చెప్తున్నాడంటే, సంవత్సరంలో ఒక 40 దినాలైనా నా దగ్గరికి రండి. ఆ 40 దినాలు నా దగ్గరికి ఎప్పుడైతే మీరు వస్తారో అక్కడి నుంచి అది కంటిన్యూ చేయటానికి మీ ఇదిగా ఉంటుంది. దేవుడు అందుకోసం మనకు ఒక సమయాన్ని, లేకపోతే ఏమంటున్నాడు, అగ్నిగుణంలో పడతారు. ఇప్పుడు నేను చనిపోతానో మీరు చనిపోతారో దేవునికే తెలుసు, ఎవరికీ తెలియదు మరణం గురించి. మా పేటలో దగ్గర దగ్గర 15 మంది కుర్రవాళ్ళు, యువకులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వారికి తెలుసా, నేను చనిపోతే ఏమవుతాను, నా ఆత్మ ఎక్కడికి వెళుతుందో. చూడండి, ఈ లోకాన్ని విడిచిపెట్టి సాతానుకు బందీలైన వాళ్ళని ఎక్కడికి వెళ్తారు, నరకములో పడదోయబడతారు, లేకపోతే నిత్య జీవములో ఉంటారు. ఆయనతో నిత్యము మాట్లాడుతూ సంతోషముగా ఉంటారు. చూడండి, ఇది ఎప్పుడు, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎళ్ళ వాడు అగ్నిగుండంలో పడవేయబడింది. వారి ఆత్మలను చూచిరి, వారు బ్రతికిన వారై
వెయ్యి సంవత్సరములు కీర్తితో కూడా రాజ్యము చేసిరి. ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమమృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటే చూడండి ప్రియ సోదరుడు, ఆయన వారితో నివసించును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తన వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రయోజనాలు ఎప్పుడైతే నీవు ఆయన దగ్గరకు వస్తావో నీలోని బాధను తీసివేస్తాడు. ఇదిన మనం యెషయాగ్రంథం 58వ అధ్యాయంలో చదువుకున్నట్లు ఈ లోక ఆశలకు బానిసలై ఆయన ఏమంటున్నాడు, మీరు చేసే ఉపవాసంలో నాకు ఇష్టం లేదు, చక్కగా చేయండి. ఉపవాసం చేసేది నాకు సంబంధించిన ఉపవాసం, పేదలకు దాన ధర్మాలు చేయండి. మొట్టమొదటిగా ఆయన చేయమనేది ఏంటంటే మన పాపములు ఒప్పుకొని ఆయన దగ్గరకు వెళ్ళినట్టయితే ఆయన మనల్ని దీవించి నిత్య జీవానికి వార్తలు చేసి జీవగ్రంథంలో పేర్లు లిఖింపడేటట్టు చేస్తాడు. కనుక ఈ యొక్క వాక్యము ద్వారా దేవుని దగ్గరికి ప్రయత్నిద్దాం. ఈ 40 దినాలు ఆయనతో సంచరించి ఆయనతో మాట్లాడి నిత్యం ఆయనతో గడపడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకు తండ్రి, ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచి వాక్యాన్ని బోధించడాన్ని విజ్ఞానాన్ని ఇచ్చినది వేలాది వందనాలు స్తోత్రాలను ఆయన తండ్రి. అదే విధముగా నాయనా తండ్రి, ఈ ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని మీకు సమర్పిస్తాం, మా కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం. మాకెవరైతే ఉన్నారో వారందరూ నాయన తండ్రి నీ తట్టు తిరిగి నీ నామాన్ని హెచ్చించి ఈ 40 దినాలైన నీకు తోడుగా నిలబడి నీ నామాన్ని కనపరిచేటట్టు సహాయం చేయమని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.